వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వివాదం గీసుకొండ పిఎస్ కు చేరింది. తమ వర్గీయులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ కు వెళ్లారు కొండా సురేఖ. సిఐ కుర్చీలో కూర్చుని పోలీసులను ప్రశ్నించారు. సెకండ్ టాప్ స్టోరీ, మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో కాల్పుల కలకలం రేగింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక థర్డ్ టాప్ స్టోరీ, వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. త్వరలోనే పార్టీని వీడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇప్పటికే వైసీపీ పెద్దలతో చెప్పాను అన్నారు. ఏ పార్టీలోకి వెళతారు అనే దానిపై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తానన్నారు రాపాక. ఇక ఫోర్త్ టాప్ స్టోరీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 19వ అలైబలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఫిఫ్త్ టాప్ స్టోరీ, బాబా సిద్దికీ ఫ్యామిలీని పరామర్శించారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. సిద్దికీ హత్య దారుణమన్నారు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దికీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్టు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అండ్ సిక్స్త్ టాప్ స్టోరీ, వరంగల్ హైదరాబాద్ హైవే రద్దీగా మారిపోయింది. దసరా ముగియడంతో సిటీకి వస్తున్న వాహనాలతో బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాల క్యూ కనిపిస్తోంది. మరోవైపు టోల్గేట్ దగ్గర సాంకేతిక లోపంతో వాహనాలు డెడ్ స్లోగా కదులుతున్నాయి. అండ్ సెవెంత్ టాప్ స్టోరీ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గంజాయి బ్యాస్టు రెచ్చిపోతున్నారు. ఎర్రబోడలోని నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవించి అటుగా వచ్చే వాకర్స్ పై దాడులకు తెగబడుతున్నారు. కర్రలు రాళ్లతో జనంపై తిరగబడ్డమే కాదు, బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు 5 సభ్యుల గ్యాంగ్. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.